Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఎమ్మెల్యే వంశీపై టీడీపీ రివర్స్ అటాక్. తెలుగుదేశంలో రాజకీయంగా ఎదిగి ఇప్పుడు అవసరార్థం వైసీపీ వైపు టర్న్ అయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దుమ్ము దులిపేశారు తెలుగు తమ్ముళ్ళు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వంశీ ఘాటు ట్వీట్కు కాస్త గట్టిగానే స్పందించారు. ఆయనను ఇక వైసీపీ నాయకుడిగానే వాళ్ళందరూ చూస్తున్నట్లు ఈ పరిణామాలను బట్టి అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన మాజీ బాస్ అయిన చంద్రబాబుకు ట్విట్టర్ వేదికగా వెల్కమ్ చెప్పారు. చంద్రబాబు అమరావతి పర్యటనను దిప్పుబడుస్తూ వంశీ ఓ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరదేశి, అజ్ఞాతవాసి, తెలంగాణ రాష్ట్ర నివాసి మాన్యశ్రీ చంద్రబాబు గారి అమరావతి పర్యటన సందర్భంగా స్వాగతం, సుస్వాగతం అంటూ మనసులో నుంచి ఉప్పొంగిన కవితాత్మక హృదయంతో కాస్త సెటారికల్గా వల్లభనేని వంశీ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో అసలే యాక్టివ్గా ఉండే టీడీపీ ఫ్యాన్స్ ఊరుకుంటారా? వల్లభనేని వంశీని టార్గెట్ చేశారు. చంద్రబాబుపై సెటార్లు వేస్తావా అంటూ వంశీని అదే సోషల్ మీడియాలో కడిగి పారేశారు. ఇప్పుడు ట్వీట్లు, రీట్వీట్లు, కౌంటర్లతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇది వైరల్ అవుతోంది. వల్లభనేని వంశీ ట్వీట్ తర్వాత వైసీపీ కార్యకర్తలు వర్సెస్ తెలుగు తమ్ముళ్ల మధ్య వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే వంశీకి కౌంటర్గా తెలుగు తమ్ముళ్ళు మంచి పదజాలంతో అదే రీతిలో పంచులు పేల్చారు. వైఎస్ఆర్సీపీలో పరదేశి, రాజకీయ భవిష్యత్, అజ్ఞాతవాసి, తెలంగాణ రాష్ట్రంలో ఆస్తులు కాపాడుకునే పిపాసి, గౌరవ శాసనసభ్యులు శ్రీ వల్లభనేని వంశీ గారికి రాజకీయ వైరాగ్యం సందర్భంగా వందనాలు, శుభాభివందనాలు అంటూ టీడీపీ ఫ్యాన్స్ ట్విట్టర్లోనే గట్టిగా బదులిచ్చారు. ఇలా వంశీ తాజాగా చంద్రబాబుపై సెటర్లు వేయడం, దానికి కౌంటర్గా టీడీపీ ఫ్యాన్స్ కౌంటర్లతో సోషల్ మీడియాలో హాట్ హాట్గా పంచులు పేలుతున్నాయి. చూడడానికి ఇది యమరంజుగా సాగుతోంది, వైరల్ అవుతోంది.